గుర్తుకొస్తున్నాయి. ఇవే మా అక్క చెప్పింది కదా, అందుకే ఆలోచిస్తూ ఉన్నాను. చూడు, మాలాంటి పోలీస్ ఆఫీసర్ ని ప్రేమించాలంటే పెట్టి పుట్టుండాలి. ఎందుకు నాయన? ఎందుకంటే మమ్మల్ని ప్రేమిస్తే జీవితాంతం మా హృదయాల్లో మీకు గుడి కట్టిస్తాం. అవునవును, కట్టిస్తారు. ఆ తర్వాత సమాధి కూడా కట్టిస్తారు. అదేమిటి యార్ అంత మాట అనేసో, నా ప్రేమ మీద నీకు? చూడవి, రెండేళ్ల క్రితం మా అక్క ఒక పోలీస్ ఆఫీసర్ని ప్రేమించి తన సర్వస్వాన్ని కోల్పోయి పైలోకానికి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పేది నిజమా? అవునవి, మీ డిపార్ట్మెంట్ లో ఎస్పీ భుజంగాన్ని ప్రేమించి మోసిపోయింది. వాణి నా చేతుల్లో నేనే చంపేయాలి. అవినీతి పరుడే అనుకున్న ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు అన్నమాట. ఖచ్చితంగా శిక్షిస్తుంది. నేను వరీ కాదు. ఇంతకీ నీ గురించి వాడికి తెలుసా? లేదు. వాడు నా మాయ మాటలతో వసిపరుచుకొని వాడిని అంతం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. పనికిరాదు. సమయం వచ్చినప్పుడు ఆ అవకాశం నీకు కల్పిస్తాను. అంతవరకు వెయిట్ చేయి. ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. బాగానే మాటలు నేర్చారే. నిన్ను ప్రేమించిన తర్వాత మాట్లాడటం నేర్చుకున్నాను. చూడు గారు, మీ ఆహారాలపై ఉన్న మకరందాన్ని ఎదుర్కోవాలని నా పెదాలు తొందరపెట్టారాయణ.
చూడచిటని తెలి సుందరాంగి నీవులే, ఆకలి తప్పిక ఎది నిన్ను చూస్తే పుట్టదే. ఇప్పుడే మోతీయనైనా తిప్పలెన్నో పెడుతోంది. ఏమేంటా పని